హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు డైమండ్ ప్రొఫైలు ఏ విధంగా బిగించాలనేది ప్రాక్టికల్గా బిగిస్తాను. అలాగే ప్రాక్టికల్గా బిగించి ఈ మీకు డైమండ్ ప్రొఫైల్ సెంటర్లో మీకు ఫ్యాన్ అయితే ఉంటుంది. ఈ డైమండ్ ప్రొఫైల్ సెంటర్లో ఫ్యాన్ అనేది వచ్చి మీకు చుట్టూ డైమండ్ ప్రొఫైల్ అయితే వస్తుంది. ముందుగా మీకు డైమండ్ ప్రొఫైల్ అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. న్యూట్రల్ వైట్ కలర్ అయితే వేశాను నేను, ఎల్ఈడి స్ట్రిప్ అనేది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డైమండ్ ప్రొఫైల్ అనేది. ముందుగా మీకు డైమండ్ ప్రొఫైల్ అనేది మెజర్మెంట్స్ అవన్నీ అయిపోయి కటింగ్ కూడా అయిపోయింది చూడండి. ఇక్కడ మీకు సెంటర్లో ఫ్యాన్ రాడ్ కూడా వేసేస్తాను. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు చుట్టూ డైమండ్ ప్రొఫైల్ అయితే ఉంటుంది. ఇలా ఈ విధంగా ముందుగా మనకి డైమండ్ ప్రొఫైల్స్కి నాలుగు కార్నర్స్ అయితే ఉంటాయి. నాలుగు కార్నర్స్కి ఇలా చెక్క ముక్క పెట్టి పెన్సిల్తో గీత అయితే పెట్టుకోవాలి. గీత అయితే పెట్టుకున్న తర్వాత ఛానల్ని అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఎంతవరకు ఛానల్ పడుతుందో అంతవరకు ఛానల్ని అయితే కొలత పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఎక్సో ఫ్రేమ్ సహాయంతో ఛానల్ అయితే నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నేను యూజ్ చేసేటువంటి ప్రొఫైల్ ఛానల్స్ వచ్చి మీకు డిజిటెక్ కంపెనీది 19mm ప్రొఫైల్. ఇది 19mm ప్రొఫైల్ విత్ బోర్డర్ ప్రొఫైల్. ఇది మనకి ఎంతవరకు ప్రొఫైల్ కావాలో అంతవరకు కటింగ్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ని, తర్వాత మీకు ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్కి లెవెల్గా మళ్ళీ పెన్సిల్ తోటి అయితే ఇక్కడ ప్రొఫైల్ పైన అయితే మార్కింగ్ చేయాలి. ఇలా ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీని ఆపోజిట్లో ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి పెన్సిల్ తోటి సేమ్ లెవెల్కి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఏ యాంగిల్ అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో ఆ యాంగిల్ ప్రకారం అయితే కోసుకోవాలి. 45 యాంగిల్ అయితే కొయ్యకూడదు, సెట్ అవ్వదు. మనకి ఏ యాంగిల్లో మనం పెన్సిల్తో మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్లోనే కట్ చేసుకోవాలి. ఒక పక్క యాంగిల్ కట్ అయిన తర్వాత నేను ఇంకో పక్క యాంగిల్ అయితే కట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా మీకు 2 యాంగిల్స్ అయితే ఉంటాయి ఒకే ఛానల్కి. ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత నేను మీకు కటింగ్ చేసుకున్న తర్వాత ఫైల్ తోటి అయితే ఫైల్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా విధంగా ఫైల్ తోటి అయితే ఫైల్ చేసుకోవాలి. తర్వాత మీకు నేను ఇక్కడ ఒకసారి పెట్టి చూస్తున్నాను సరిపోయిందో లేదనేది. ఇక్కడ మీకు పెన్సిల్ మార్కింగ్కి పర్ఫెక్ట్ లెవెల్గా అయితే రావాలి. అలాగే ఈ పక్కన పెన్సిల్ మార్కింగ్కి పర్ఫెక్ట్గా లెవెల్గా అయితే ఉండాలి. తర్వాత నేను మీకు ఇక్కడ ఈ ప్రొఫైల్కి మనం ప్రొఫైల్ పాయింట్లు అయితే లాక్కోవాలి. ఎక్కడైతే చోక్ పెడుతున్నామో ఆ చోక్ వరకు అయితే ఈ ఎల్ఈడి స్ట్రిప్ దగ్గర నుండి చోక్ వరకు అయితే లాక్కోవాలి. ముందుగా నేను ఫ్లెక్సిబుల్ని అయితే కొలత పెడుతున్నాను చూడండి. మనకి ఏదైతే ప్రొఫైల్ కటింగ్ అయితే ఉందో ఆ కటింగ్లో నుండి ఫ్లెక్సిబుల్ని అయితే మనం రన్ చేసుకుంటాము. ఆ ఫ్లెక్సిబుల్లో వైర్ అనేది వేసుకుని ఇక్కడ నేను ఫ్లెక్సిబుల్ అయితే రన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను యూజ్ చేసేటువంటి ఫ్లెక్సిబుల్ ఏంటంటే మీకు 1/2 ఇంచ్ ఫ్లెక్సిబుల్. ఇది ఫ్లెక్సిబుల్లో నేను స్ప్రింగ్ తోసుకున్న తర్వాత అక్కడ మా హెల్పరు ఆ స్ప్రింగ్కి నేను ఇక్కడ జిఎం స్పీకర్ వైర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఈ ప్రొఫైల్కి ఆ స్పీకర్ వైర్ని అయితే పెడుతున్నాడు. మీరు అక్కడ చూడొచ్చు. ఈ విధంగా వైర్ అనేది ఫ్లెక్సిబుల్లోకి అయితే రన్ చేసుకోవాలి. ఫ్లెక్సిబుల్లో వైర్ అనేది వేసుకున్న తర్వాత ఒక ఎండ్లో మీకు ఇలా వైర్కి ఫ్లెక్సిబుల్కి కలిపి టేప్ అయితే వేయాలి. ఇలా మీకు ఫ్లెక్సిబుల్లోకి వైర్ అనేది వేసుకున్న తర్వాత నేను పైన ప్రొఫైల్ కట్ చేసాము కదా, ఆ ప్రొఫైల్ కట్ చేసిన దగ్గర నుండి నేను వైర్ని అయితే లాగుతున్నాను చూడండి. ఈ ఎల్ఈడి స్ట్రిప్కి కనెక్షన్స్ అయితే ఇవ్వడానికి ఈ విధంగా కేర్ఫుల్గా అయితే లాక్కోవాలి. పైన ఐరన్ ఛానల్స్ ఉంటాయి, ఐరన్ ఛానల్స్కి ఫ్లెక్సిబుల్ కానీ వైర్ కానీ తగిలితే మళ్ళీ మనం లాగినప్పుడు పైన స్లీవ్ అయితే కట్ అయిపోతుంది ఇన్సులేషన్ అనేది. 1-2 సార్లు కేర్ఫుల్గా అయితే వైర్ని అయితే లాగండి. నేను ఇదివరకే పైన సపోర్ట్లు కూడా వేసుకున్నాను చెక్క ముక్కలు అనేవి పడిపోకుండా షీట్ అనేది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా మీకు ఇక్కడ కూడా లాగుతుందని చూడండి వైర్ అనేది. ఇలా మీకు ఇక్కడ వరకు అయితే వచ్చేసింది వైర్. నేను ఒక లైట్ దగ్గర అయితే చోక్ అయితే పెడతాను. ఆ లైట్ దగ్గర నుండి మా హెల్పర్ అయితే పైప్ తోస్తున్నాడు చూడండి. 12mm పైపు, 12mm పైప్ అనేది నా దాకా అంటే ఎక్కడైతే మనకు వైర్ ఉందో అక్కడ దాకా తోసిన తర్వాత అందులో నుండే స్ప్రింగ్ తోయమన్నాను. స్ప్రింగ్ తోస్తే స్ప్రింగ్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుండి వైర్ అనేది మనం అక్కడ దాకా లాక్కోవాలి. ఇప్పుడు మీకు స్ప్రింగ్ అయితే తోస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా మీకు స్ప్రింగ్ అనేది ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ టేప్ అనేది వేసాను చూడండి. నేను టేప్ అనేది వేస్తే మా హెల్పర్ అయితే అక్కడ స్ప్రింగ్ లాగుతున్నాడు. ఇలా మీకు ఈ విధంగా అక్కడ వరకు వైర్ అనేది వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువ కొన్నటువంటి ఫ్లెక్సిబుల్ని పైన సీలింగ్లోకి అయితే తోసేయాలి. తర్వాత మీకు ఇక్కడ అయితే వైర్ అనేది వచ్చింది కదా లైట్ దగ్గరికి, ఈ లైట్ దగ్గరకు వచ్చినటువంటి వైర్లకు కూడా నేను ఇక్కడ ఫ్లెక్సిబుల్ని అయితే వేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా ఈ విధంగా ఇక్కడ ఫ్లెక్సిబుల్ అయితే కొంచెం ఎక్కువ ఉంది. ఆ ఫ్లెక్సిబుల్ నేను కటింగ్ బ్లేడ్ దగ్గర లాగేస్తున్నాను చూడండి, సరిపోతుంది. చిన్న ముక్క అయితే వచ్చింది. తర్వాత నేను మీకు ఇక్కడ ఆ ఫ్లెక్సిబుల్కి పైప్కి కలిపి టేప్ అయితే వేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా అయితే లైట్ దాకా అయితే నేను ప్రొఫైల్కి సంబంధించినటువంటి వైర్ని అయితే తీసుకొచ్చాను. ఇక్కడ మీకు వైర్ అనేది వచ్చింది కదా, ఈ వైర్కి మనం చిన్న ఫ్లెక్సిబుల్ అయితే వేద్దాం. ఇలా ఒక 1/2 మీటర్ ఫ్లెక్సిబుల్ అయితే ఇక్కడ వేస్తున్నాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా ఫ్లెక్సిబుల్ అనేది వేసుకున్న తర్వాత ఆ వైర్ అనేది మనకి కిందికి రావాలి కాబట్టి అక్కడ నేను ప్రొఫైల్ ఛానల్ని అయితే కటింగ్ పెడుతున్నాను చూడండి. ఎక్సా ఫ్రేమ్ తోటి
ఇలా ఈ విధంగా మనకి వైర్ రావడానికి ఎక్సెప్ట్ ఫ్రేమ్తో ప్రొఫైల్ని కట్ చేసుకున్న తర్వాత మీకు ఒకసారి ఫ్రేమ్ అనేది సరిపోతుందో లేదో చూసుకొని పర్ఫెక్ట్గా ఉందనుకున్నప్పుడు మనం ఇక్కడ స్క్రూస్ని అయితే బిగిస్తుందని చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ బ్యాటరీ మిషన్ సహాయంతో మనం స్క్రూస్ని అయితే బిగించుకోవాలి. ఇలా మీకు ఇక్కడ ఈ స్క్రూస్ అనేవి బిగిస్తుందని మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత నేను మీకు ఇక్కడ ఇక్కడ అల్యూమినియం ఛానల్కి మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి. మీకు ఒక పక్కన మార్కింగ్ అయితే పూర్తయిన తర్వాత ఇంకో పక్కన మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇలా మీకు మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఛానల్ కూడా నేను కట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ నేను ఛానల్ని అయితే పెడుతున్నాను చూడండి, ఇంకొక ఛానల్ని. ఇలా ఈ విధంగా ఛానల్లో ఎంతవరకు కాలం అంతవరకు కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ స్క్రూస్ అయితే బిగిస్తున్నాను చూడండి. ఇలా స్క్రూస్ అనేది ఈ విధంగా ఫుల్ టైట్ అయితే వేసుకోవాలి మిషన్ తోటి. ఇలా మీకు ఒకసారి అన్ని స్క్రూస్ని అయితే ఇలా టైట్ చేసుకొని బిగించుకుంటూ రావాలి. మీకు చివరిని ఇక్కడ ఇంకో స్క్రూ అయితే వేస్తున్నాను ఈ విధంగా. ఇలా నేను మీకు అన్ని ఛానల్స్ని అయితే బిగించుకున్నాను. ఒక రెండు ఛానల్స్ అయితే ఈ విధంగా బిగించాలో మీకు చూపించాను. అదేవిధంగా మిగిలిన రెండు ఛానల్స్ని కూడా బిగించుకుంటే మీకు పాయింట్స్ అనేది ఆపోజిట్లో ఉన్నాయి చూసారు కదా ప్రొఫైల్ పాయింట్స్ అనేవి, ఆ విధంగా అయితే ప్రొఫైల్ పాయింట్స్ అనేది మనం పెట్టుకోవాలి సీలింగ్లో. అలాగే నేను ఇక్కడ యూజ్ చేసినటువంటిది స్ట్రిప్ అనేది చోక్ అనేది ఏస్ కంపెనీది అయితే యూజ్ చేస్తున్నాను. ఏస్ కంపెనీ స్ట్రిప్ చోకు. మీకు స్ట్రిప్ అనేది 12mm స్ట్రిప్ న్యూట్రల్ వైట్ కలర్ ఇది స్ట్రిప్. 240 LEDs అయితే ఉంటాయి మీటర్కి. తర్వాత నేను మీకు ఇక్కడ ఈ స్పీకర్ వైర్కి అయితే స్లీవ్స్ అయితే తీసుకుని ఎల్ఈడి స్ట్రిప్కి ఉన్నటువంటి వైర్లు కూడా నేను స్లీవ్స్ని అయితే తీసుకుని ముందుగా నేను రెండు రెడ్ కలర్ వైర్లు ప్లస్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను చూడండి. తర్వాత మిగిలినవి మైనస్లు అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా జాయింట్ అనేది వేసుకున్న తర్వాత ప్రాపర్గా రన్నింగ్ జాయింట్ అయితే వేసుకోవాలి ఈ విధంగా. మైనస్కి టేప్ వేయడం పూర్తయిన తర్వాత నేను ఇప్పుడు ప్లస్కి అయితే వేస్తున్నాను చూడండి టేప్ అనేది. ఇలా మీకు టేప్ అనేది వేసుకున్న తర్వాత ముక్క అనేది ఎంత ముక్క పడుతుందో నేను కొలత అయితే పెడుతున్నాను. మీకు ఇలా 4 ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను అంటించుకుంటూ వస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ బ్లూ కలర్ స్ట్రిప్ అనేది రిమూవ్ చేసి స్ట్రిప్ వెనకాల ఉన్నటువంటిది ఇలా ఈ విధంగా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బ్లూ కలర్ స్ట్రిప్ని మనం రిమూవ్ చేసేసుకుంటే స్టిక్కర్ని ప్రొఫైల్కి అల్యూమినియం స్ట్రిప్ అనేది అంటుకుంటుంది. తర్వాత ఈ పక్కన ఎంతవరకు కావాలో అంతవరకు అయితే కట్ చేస్తున్నాను చూడండి. నేను బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బ్లూ కలర్ స్టిక్కర్ అనేది రిమూవ్ చేసుకుని నేను అంటించుకుంటూ వస్తున్నాను చూస్తున్నారు కదా మీకు ఇక్కడ ఈ విధంగా ఎల్ఈడి స్ట్రిప్ అనేది అంటించాలి. తర్వాత మీకు ఈ జాయింట్స్ ఈ స్ట్రిప్స్ అనేది ఇలా పైకి అయితే మనం ప్రొఫైల్ ఛానల్కి కటింగ్ అయితే పెట్టుకున్నాం కదా కటింగ్ నుండి అయితే పైకి అయితే తోసేవాలి ఈ విధంగా. సేమ్ ఇదే ప్రిన్సిపల్లో దీని ఆపోజిట్లో కూడా ఈ విధంగా చేసుకోవాలి స్ట్రిప్ అనేది. ముందుగా నేను ప్లస్లకి అయితే జాయింట్ అయితే వేస్తున్నాను మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ జాయింట్ అనేది వేసుకున్న తర్వాత ప్రాపర్గా రన్నింగ్ జాయింట్ అయితే వేస్తున్నాను టేప్ అనేది ఇన్సులేషన్ టేపు. తర్వాత నేను మైనస్కి అయితే వైర్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను చూడండి. మైనస్కి అనేది జాయింట్ అనేది వేసుకున్న తర్వాత ప్రాపర్గా రన్నింగ్ జాయింట్ కింద వేసుకుని ప్రాపర్గా టేప్ అయితే వేసుకోండి ఇన్సులేషన్ టేప్ అనేది. తర్వాత మీకు ఈ పక్కన కూడా ఎంతవరకు మనకి స్ట్రిప్ అనేది కావాలో అంతవరకు అయితే కొలత పెట్టుకుని స్ట్రిప్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత సేమ్ ఈ పక్కన కూడా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కొలత పెట్టుకుని ఈ పక్కన కూడా కట్ చేసుకోవాలి. తర్వాత నేను బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బ్లూ కలర్ స్టిక్కర్ని అయితే రిమూవ్ చేసి స్ట్రిప్ని అయితే అంటిస్తున్నాను చూడండి ఈ విధంగా. తర్వాత మీకు ఈ పక్కన కూడా నేను స్ట్రిప్ని అయితే అంటించుకుంటూ వస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా ఎల్ఈడి స్ట్రిప్ని అయితే ప్రొఫైల్ ఛానల్ని అయితే అంటించుకుంటూ రావాలి. తర్వాత మీకు పైన ఎల్ఈడి స్ట్రిప్స్ని అయితే ఈ విధంగా పైకి అయితే తోసేవ్వాలి ఇలా ఈ విధంగా. తర్వాత మీకు నేను అక్కడ స్ట్రిప్స్ అనేది అంటించడం పూర్తయిన తర్వాత నేను ఒకసారి ఇక్కడ ఎక్కడైతే చోక్ పెడుతున్నానో అక్కడ ఆ చోక్ దగ్గర బ్యాటరీది అయితే ఒకసారి చెక్ చేస్తున్నాను. మనం కలిపినటువంటి స్ట్రిప్స్ అనేవి బాగానే వెలుగుతున్నా లేవు అనేది కన్ఫర్మ్ అయిపోతే మనం పైన క్యాప్ అయితే పెట్టేయవచ్చు. నేను ప్లస్ మైనస్ కనెక్ట్ చేస్తే ప్రొఫైల్ అనేది ఒక పక్కన వెలిగింది. తర్వాత ఇంకో ప్లస్ మైనస్ కనెక్ట్ చేస్తే ఇంకో పక్కన ప్రొఫైల్ అయితే వెలిగింది డైమండ్లో. ఇప్పుడు రెండు ప్లస్లు రెండు మైనస్లు అయితే కనెక్ట్ చేసి వెలిగిస్తాను. వెలిగిస్తే మీకు మొత్తం డైమండ్ అయితే వెలిగింది ఈ విధంగా. తర్వాత నేను పైన ఉన్నటువంటి క్యాప్స్ని అయితే ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఏ యాంగిల్లో కావాలో ఆ యాంగిల్లో కట్టర్తో అయితే కట్ చేసుకుని క్యాప్ని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఈ విధంగా క్యాప్ని అయితే చివరి వరకు అయితే ప్రెస్ చేసుకుంటూ వచ్చిన తర్వాత కట్టర్తో అయితే కట్ చేసుకోవాలి. తర్వాత యాంగిల్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా నేను మీకు ఇక్కడ కార్నర్స్లో కూడా నేను ఈ విధంగా అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా ప్రాపర్గా అయితే మనం ఈ క్యాప్స్ని అయితే కట్ చేసుకోవాలి కట్టర్ సహాయంతో ఈ విధంగా. ఇలా ఈ పక్కన కూడా నేను కట్ చేశాను చూడండి. ఇలా కట్ చేసుకుని కలుపుకున్నాను కార్నర్ అనేది. ఇలా మీకు ఓవరాల్గా క్యాప్స్ అనేది పెట్టడం అయితే పూర్తయింది. మొత్తం అన్ని క్యాప్స్ అనేది నేను పెట్టుకున్న తర్వాత మీకు ఒకసారి వీడియో అయితే తీస్తున్నాను చూడండి ఈ విధంగా. ఇలా మీకు ఈ విధంగా అయితే క్యాప్స్ని అయితే పెట్టడం అయితే పూర్తయింది.
తర్వాత మీకు కింద నుండి చూసుకుంటే క్యాప్స్ అనేది ఈ విధంగా పెట్టడం పూర్తయింది. తర్వాత నేను చోక్ కూడా కనెక్ట్ చేసుకున్నాను. ఎక్కడైతే సీలింగ్ లైట్ వస్తుందో అక్కడ చోక్ అనేది కనెక్ట్ చేసుకుంటే మీకు లైటింగ్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇది నేను మీకు డే టైం అయితే రికార్డింగ్ చేస్తున్నాను. ఈ విధంగా లైటింగ్ అయితే ఉంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. డైమండ్ ప్రొఫైల్ ఉండి మధ్యలో మీకు ఫ్యాన్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో డైమండ్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా వేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అన్ని వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.